హీరో రాజశేఖర్ గారికి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. ఇంట్లో బర్త్డే అది, ఇతన్నిటికంటే మించి మా కల్కి సినిమాను గురించి ఫస్ట్ ప్రెస్ మీట్ ఇది. మా మిత్రులందరూ ఇలా చూసేది ఎలా ఉందో మీరే చెప్పాలి. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో గరుడ యోగ సూపర్ హిట్ తర్వాత డిఫరెంట్ సినిమా చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసేటువంటి సినిమా ఈ సినిమా. షూటింగ్ కంటిన్యూస్గానే జరుగుతూ ఉంది, ఇంకా 30% బ్యాలెన్స్ ఉంది. మార్చి ఏప్రిల్లో ఫినిష్ చేస్తూ ఇది 1980s ఆ బ్యాక్డ్రాప్లో ఉండేటటువంటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అయినటువంటి సినిమా. నిజంగా చెప్పాలంటే ఈ సినిమాలో పూర్తి బాధ్యతలు ప్రశాంత్ వర్మ పైనే పెట్టాం మేము. ఎందుకనంటే ఇప్పుడుండే జనరేషన్, ఇప్పుడుండే వేరియేషన్ ఉండేదానికి తన కాన్సెప్ట్ని సక్సెస్ఫుల్గా మంచి సినిమా తీసేవమని చెప్పి ఆయన ఏ విధంగా కొరితే ఆ విధంగా అన్నీ ఏర్పాట్లు చేశానని చెప్పి నేను అనుకుంటున్నాను. చేసేనా లేదా ఆయన చెప్పాలి. ఎందుకంటే అలాగే డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ శివ, వెరీ గుడ్ టెక్నీషియన్, ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర కష్టపడి మంచి డిఫరెంట్ కాన్సెప్ట్లో మంచి సెట్ వేశాడు. అలాగే ప్రతి ఒక్కరూ ఈ సినిమాకి బాగా కష్టపడి పనిచేస్తున్నారు. ఎందుకనంటే ప్రశాంత్ వర్మకి ఫస్ట్ సినిమా కంటే మించి పెద్ద హిట్ ఈ సినిమా రావాలి. ఇంకా అతను చాలా చాలా పెద్ద సినిమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే మా స్వీట్ 16 రాజేంద్ర ప్రసాద్, ఎందుకంటే ఇప్పుడు మేము అలానే స్టార్ట్ చేయాలి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ చేయాలి. అందుకనే 80 సినిమా తీస్తున్నాం మేము. డెఫినెట్గా మొన్న గరుడ వేగల్లో చూశారు మన ప్రశాంత్ వర్మ ఇందాక యాంగ్రీ యంగ్ మెన్కి తీసేసి యాంగ్రీ స్టార్ అనేది వేశారు. ఆ సినిమాలో అలానే ఉంటుంది, యాంగ్రీ స్టార్ లాగానే చేశారు. దాన్ని మించి డబుల్ స్టార్ లాగా ఈ సినిమాలో కనిపిస్తారు. కాకపోతే మేకింగ్ ఆఫ్ ది ఫిల్మ్ అనేది ఈరోజు చాలా డిఫరెంట్గా తయారైంది. ప్రశాంత్ వర్మ ఫస్ట్ సినిమా ఏ విధంగా చేశాడనేది మీ అందరూ తెలుసు. దాన్ని మించి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో చాలా బాగా తీస్తున్నాడు. కుర్రోళ్ళు ఈరోజు వాళ్ళ థాట్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటున్నాయి. ఈ సినిమా మంచి పేరు వచ్చి మా పిల్లలు శివాని శివాత్మిక అంటే మేము ఎప్పటి నుంచో శేషు దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాం ఆల్రెడీ. బట్ మళ్ళీ గ్యాప్ తర్వాత మళ్ళీ మేము కలిసి చేస్తుండేటువంటి సినిమా. ఇట్ ఈజ్ మై ఫ్యామిలీ మూవీ. డెఫినెట్గా చాలా బాగుంటుంది, మంచి టైటిల్. అలాగే ఈ సినిమా టైటిల్ని నిజంగా రాజశేఖర్ గారితో సినిమా చేద్దాం అనుకొని ఒక అబ్బాయి కార్తీక్ ఆ కుర్రాడు చాలా ఆశగా ఇది చూస్తే ఈ టైటిల్ ఈ కథకు సరిపోతుందని చెప్పి మేము వాడుకోవడం జరిగింది. అతని దగ్గర ఆ కథ అయిన తర్వాత నేను చెప్పాను, డెఫినెట్గా నువ్వు రాజశేఖర్ గారితో సినిమా చేద్దువయ్యా, నీకు రాజశేఖర్ గారు నీ కథ వినటంతోనే ఓకే చేస్తారన్నాం. ఈ సినిమా రిలీజ్ అయ్యే లోపల ఆ అబ్బాయి కథ వినటం డెఫినెట్గా రాజశేఖర్ గారికి బాగా నచ్చేటటువంటి కాన్సెప్ట్. అబ్బాయికి వాళ్ళ నాన్నగారికి ఈ సభాముఖంగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నా, మంచి టైటిల్ మాకు కోఆపరేట్ చేసి ఇచ్చినందుకు. ఒక కొత్త కుర్రాడికి చాలా ఆశలతో చాలా దీంతో క్రియేట్ చేసుకుంటారు. బట్ చాలా సపోర్టివ్గా తీసుకున్నాడు తనకు కావాల్సిన తన హీరో కొరకు. అలాగే ఈ సినిమా పనిచేసిన
ప్రతి ఒక్కరికి డే అండ్ నైట్ కష్టపడి పనిచేస్తున్నారు. అలానే డైలీ నాతో తిట్లు తింటున్నటువంటి మా వర్మ గారిని, అలానే ఇంకా బాలగోపాల్కి అయితే ప్రతిరోజు పాపం హింస పెడుతుంటాను. కాకపోతే బాలగోపాల్ కూడా మా ఫ్యామిలీలో ఒక మెంబర్, దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి అలవాటైపోయాడు. కానీ తను చెప్పాలనుకుంది ఏదో డెఫినెట్గా పోస్ట్ చేస్తాడు. ఒక ప్రొడక్షన్కి కావాల్సిన మంచి సారథతను పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. త్వరలో అవుట్డోర్ వెళ్ళబోతున్నాం, బదామి, కర్ణాటక, ఆంధ్ర, ఇదే కర్ణాటక, వదనగల్, అలాగే తమిళనాడు. ఆ షెడ్యూల్ కూడా ఫినిష్ అయ్యి వస్తే, లాస్ట్ షెడ్యూల్ ఇక్కడ ఉంది, అది అయిపోయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్స్ అన్నీ ఫినిష్ చేసి మంచి డేట్ కొరకు వెయిట్ చేసి సినిమా రిలీజ్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి. నా బర్త్డే రేపు. నా బర్త్డే సందర్భంగా ఒక ప్రెస్ మీట్ పెట్టుకుందాం అని చెప్పారు. నేను కూడా ప్రెస్ని కలిసి చాలా చాలా రోజులు అయిపోయింది. ఆఫ్టర్ గరుడ వేగా ఐ హావ్ నాట్ మెట్ ద ప్రెస్. అండ్ ఇప్పుడు నాకు చాలా గ్యాప్ తర్వాత మీట్ చేయడం కూడా కొంచెం కొత్తగా ఉంది. కొత్తగా అంటే కొంచెం షైగా ఫీల్ అవుతున్నా ఇప్పుడు మీడియాని మీట్ చేయడానికి. సో ఇంకో 5 మినిట్స్లో బెటర్ అయిపోతా. సో ఇప్పుడు ఈ ఫిలిం గురించి నేను ఈవెన్ గరుడ వేగా గురించి నేను ఏం మాట్లాడను అని అప్పుడు చెప్తున్నవాని నేను ఏం మాట్లాడలేదు కూడా. సినిమా రిలీజ్ అయిన తర్వాత దాని గురించి మాట్లాడుకున్నాం. కానీ మీరందరూ బాగుంది అన్నప్పుడు, అలాగే ఈ సినిమా కూడా రిలీజ్ తర్వాతనే దీని గురించి మాట్లాడతాను. అంతవరకు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏదైనా మాట్లాడితే మా డైరెక్టర్ ప్రశాంత్ గారు మాట్లాడతారు. యాక్చువల్గా ఇది 6 మంత్స్ గరుడ వేగ తర్వాత 6 మంత్స్ సబ్జెక్ట్ వెతిగి లాస్ట్లో 6th మంత్తో 7th మంత్కో మా సబ్జెక్ట్ మాకు నచ్చింది. తర్వాత మేము ప్రశాంత్ వర్మ గారి డేట్స్ కోసం మేము వెయిటింగ్. ఆయన డేట్స్ మాకు దొరకలేదు. తర్వాత ఆయన లాస్ట్లో కరుణించి మాకు ఓకే చెప్పి సో వి హావ్ డన్ దిస్ ఫిల్మ్. నేను ఆఫ్టర్ లాంగ్ టైమ్ మళ్ళీ సి కళ్యాణ్ గారి బ్యానర్లో యాక్ట్ చేస్తున్నానంటే నాకు ఒక పెద్ద ప్రమోషన్ మళ్ళీ వచ్చినట్టు. గరుడ వేగ తర్వాత ఆయన గరుడ వేగ ముందు గురి సరదా మీట్ చేసేప్పుడు, రాజశేఖర్ నువ్వు రెస్ట్ తీసుకో, నీ పిల్లలు శివాని శివాత్మిక వాళ్ళు చూసుకుంటారు అన్నట్టు నన్ను జోక్స్ చేస్తుంటారు. గరుడ వేగ తర్వాత రాజశేఖర్ సినిమా చేద్దాం అని ఆయన ముందుకు రావడం నాకు పెద్ద ప్రమోషన్. ఇట్స్ పెద్ద మెరిట్ కూడా. కళ్యాణ్ గారు విషయం లేకపోతే చేయరు ఏ సినిమా అయినా. విషయం ఉంటేనే సబ్జెక్ట్లో కానీ అన్నిట్లో. సో ఆయనకి అంత నచ్చి ఆయన ముందుకు వచ్చారంటేనే దిస్ ఈస్ అ వెరీ వెరీ గుడ్ సైన్. ఇంకా నేను గరుడ వేగ చేసినప్పుడు ప్రవీణ్ సత్తార్తో ఎంత కొత్తగా ఫీల్ అయ్యానో, ఎంత ఒక డిఫరెంట్గా ఫీల్ అయ్యానో, అలాగే ఇక్కడ ప్రశాంత్ వర్మతో కూడా నిజంగా నేను ఒక కొత్తగా చాలా విషయాలు నేర్చుకుంటున్నా. ఆయనకి ఇన్ని విషయాలు ఆయన ముందు ఏమన్నారంటే, నాకు యాక్టింగ్ పెద్దగా రాదు సార్, నేను చెప్తాను మీరు చెయ్యండి అని. కానీ ఆయన యాక్టింగ్ని ఎంత కరచి కుడిచిరుకారు అంటే ఆయన బాగా కలకి తాగేశారు యాక్టింగ్ గురించి అన్ని గురించి. ఏంటంటే ఆయన ఏమి కావాలనేది క్లియర్గా చెప్పగలుగుతారు. ఏమి మనం మిస్టేక్ చేస్తున్నాము, నాకు అది వద్దు సార్, ఇది కావాలి సార్ అని చెప్పి నాతో వర్క్ తీసుకోవడంలో నిజంగా ఆఫ్టర్ ప్రవీణ్ సత్తారు ఈజ్ రియలీ సూపర్. ఇంకా నేను చాలా ఇలాంటి కొత్త డైరెక్టర్స్తో పని చేయాలి. ఈ బర్త్డే అప్పుడు లోకంలో ఎవరికైనా పని దొరకడం అన్నదే సంథింగ్ గ్రేట్.
దానికంటే ఒక సంతోషమైన విషయం మరి ఏది ఉండదు. సో నాకు పని కల్పించి నాతో పని చేయించుకుంటూ మంచి సినిమా చేస్తూ నా బర్త్డే రోజున కూడా షూటింగ్ పెట్టుకుందాం, అలాగే మన అందరి సెంటిమెంట్ లాగా జనవరి 1st షూటింగ్ పెట్టుకుందాం అన్నట్టు ఆ పనిని కల్పించి ఆ పనిని ముందుకు తీసుకుని వెళ్ళి నాకు నచ్చిన సినిమాని తీస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ముఖ్యంగా మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు, జీవితానే అన్నిటి ఇప్పుడు కళ్యాణ్ గారికి ప్రశాంత్ గారికి మధ్యన నాకు మధ్యన జీవిత గారే ఉండి అన్నీ మాట్లాడి టార్చర్ ఫేస్ చేసేది జీవితానే. సో అలా టార్చర్ ఫేస్ చేస్తూ నన్ను నా బర్త్డే రోజున ఇంత సంతోషంగా పెట్టించిన జీవితానికి చాలా చాలా థ్యాంక్స్. నా పిల్లలు వచ్చేస్తున్నారు, వచ్చారు, ఎక్కడ ఉన్నారు, పైకి రండి, రండి రండి బంగారులో. ఓకే, ఇంకా ఏం చెప్పాలి, ఇంకా అంతే. జీవితం అన్నది చాలా తక్కువ, అది కరెక్ట్, జీవితం గురించి, జీవితం అనేది చాలా తక్కువ రోజులు, మనం అందరం సంతోషంగా లెటస్ లవ్ ఈచ్ అదర్, లెటస్ లవ్ ఆల్, అందరితో మంచిగా సంతోషంగా హ్యాపీగా ఉందాం, ఇదే నేను చెప్పదలుచుకున్న మెసేజ్ అందరికీ. థ్యాంక్ యూ అండి. సి కళ్యాణ్ అనేవాడు చాలా చిన్న సినిమాలు చేస్తుండే టైంలో రైట్స్ కొనుక్కునేదానికి కూడా డబ్బులు లేకుండా ఉండేటటువంటి టైంలో తలైమురై అనే సినిమా చాలా పెద్ద రేట్ ఇచ్చి ఆ సినిమా కొని ఆ సినిమాకి నన్ను ప్రొడ్యూసర్ చేశాడు ఆయన. నా కెరీర్లో పెద్ద సినిమా అంటూ చేసిన సినిమా అది. కానీ నేను ఇవాళ అలా చెప్పానంటే కళ్యాణ్ ఎంత ఎత్తు ఎదిగారని చూసుకోండి. సో అందుకే చెప్పాను ఇట్స్ ఎ మెరిట్. సో ఇంకా మీరే మాట్లాడండి. ఎందుకనంటే అలాగే నేను మా జీవితానికి రుణపడి ఉన్నా ఆ సినిమా. మా వాడు మురళికి కూడా అంత చేసి ఉంటుందేమో నాకు తెలీదు. అనగా నీకు పెద్ద సినిమా చేస్తున్నావు, ఆయన సినిమా చేస్తున్నారు, నీకు ఎక్కడ నువ్వు తగ్గకూడదని చెప్పి రాజశేఖర్ కూడా తెలీదు. అంతగా ఆ సినిమాకి ఫైనాన్షియల్గా కానీ లేకపోతే ఇది కానీ చేస్తే ఆ సినిమా తర్వాత రాజశేఖర్ గారితో ఎక్కువ సినిమాలు చేసిన నేనే అయ్యాను. ఆ సంస్థ మా ఫ్యామిలీలో సినిమాలు కానీ దీనికి కూడా కొన్ని విషయాలు రాజశేఖర్ గారికి దాస్తుంది, కానీ నేను మాత్రం వెళ్ళి డైరెక్ట్గా చెప్పేస్తాను. మా ఇద్దరికి గొడవలు అవుతుంటాయి, ఫైటింగ్లు అవుతుంటాయి, అయిపోయినా ఆ రోజు, రెండో రోజు, మూడో రోజు అంటే ఆ ఫ్యామిలీలోకి రియల్గా రాజశేఖర్ గారితో సినిమా తీసిన ఏ ప్రొడ్యూసర్ కూడా వాళ్ళ బెడ్రూమ్లో డోర్ తీసుకొని వాళ్ళ భార్య భర్తలు ఉంటే వెళ్ళి నా ప్రొడ్యూసర్ ఎవరు ఉండరు నేనే అని గట్టిగా చెప్పగలను ఆ పిల్లలతో కానీ మా. ఎందుకంటే నా సిస్టర్ ఇంట్లోకి నేను వెళ్ళినట్టు లేకపోతే వాళ్ళ బెడ్రూమ్లోకి నేను వెళ్ళినట్టుగా ఫీల్ అయ్యాను, అంటే అంత గర్వంగా చెప్పుకోగలుగుతున్నా. కాబట్టి మీరు ఆ మాట అనేదానికి మీకు ఎప్పుడూ రైట్ లేదు, గ్రోత్. అలాగే నిజంగా ఇలానే ఇలా ఫీలింగ్లో ఉండేటువంటిది గుర్తు చేసుకోవాల్సినోడు శ్రీహరి. హైదరాబాదులో ఇల్లు అనేది లేకుండా ఉండే నాకు ఫస్ట్ నీకు ఉండేదానికి సొంత ఇల్లు కావాలని కొనిపెట్టారు అటు రాజశేఖర్ గారు ఇటు శ్రీహరి. వాళ్ళిద్దరూ అంత త్రో చేస్తేనే నేను ఇంత ఎత్తుకి ఎదిగాను. నా కంపెనీ కానీ ఏది కానీ ఎంత ఎత్తుకి ఎదిగినా మీ తర్వాత నేను మాత్రం సభాముఖంగా చెప్తున్నా. ఆయన లేదంటే ఆయన ఇక్కడ మనతో ఉండేవారు, రియల్లీ వి మిస్ హిమ్. నేను ఎప్పుడు చెప్తుంటాను నెక్స్ట్ దాసరి గారి దగ్గరే చెప్తాను సార్, మినీ దాసరి గారు సార్ అని కళ్యాణ్ గురించి చెప్తుంటాను. సో కళ్యాణ్ ఆఫ్టర్ దాసరి గారు హూ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ద ఇండస్ట్రీ అంటే కళ్యాణ్ గారు. అది నేను చెప్పినట్టే జరుగుతుంది. సో ఆయన లేని కొన్ని విషయాలంతా కళ్యాణ్ దగ్గర నేను చూస్తున్నాను. జనరలీ సపోర్ట్,
and the love and taking care of the industry and their families. Kalyan garu, please keep it up. Akanna aa release avak munde jeevithagan kalavadam jarigindi appudu nunchi appude movie chedam ani anukunnamu. So I'm really happy to be doing this film. Chaala rojulu wait chesi ee project start chesamu. So aa cinema ki script ki enta kashtapadamo daniki almost 10 times kashtapadalsi vachindi script ki. Anta complex script kaakapoyina the detailing that we had to do ee cinema ni anta epic scale lo teeskellanu ante Kalki anedi chaala pedda title. So chaala mandi aa pertho cinema cheyalanukunnaru but things didn't work out. So there was so much expectations and so much responsibility on my head to do a film called Kalki. So appear enduku pettalsi vachindi enduku detailing anta cheyalsi vachindi title lo ivanni movie chusinappudu definitely meeku telustundi. So definitely aa tarvata oka different kind of cinema cheyalanukunnanu. At the same time ante kashtapadi ante detailing tho oka project cheyalanukunnanu. So Kalki fell in place. So and it was fantastic to work with Rajshekhar sir and nenu edho saradaga cheppatledu and nijanga the kind of jokes he cracks and all that, like the kind of sense of humor he has. So generally imagine chaala comedy cinemalu chuste kuda naaku navaradu gaani chusara naaku enta chedda peru undi industry lo ippudu ina cheptunnaru vinandi ide nijam nijanga and I promise ante nenu evar maatanu promise chesi cheppagalutanu. This family is very very sweet and they've been very kind to me and the kind of support Kalyan garu gave the project nijangane adigina prathidi icharu. So I'm really really happy ee cinema ni ee scale lo cheyadaniki chaala help chestunnanduku and such a damn sweet family and I really want to work with him with them again. Shivani garu tho Shivatni garu tho so really sweet family. So ante nenu ee cinema antakanna ekku kashtapadindi weight perakkunna undadanikandi ante like they keep feeding me so much food continuously morning madhyanam ratri ratri ante day and night shoot chesam chaala rojulu like 48 hours shoot continuous ga shoot chesina rojulu kuda unnai. So ratri rendintiki moodintiki kuda tinipichi 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 ambestunnaru. So అది తప్పితే వేరే కంప్లైంట్ ఏం లేదండి వీళ్ళ మీద. సో రియలీ స్వీట్ ఫ్యామిలీ, ఐఎమ్ రియలీ హ్యాపీ డూయింగ్ దిస్ ఫిల్మ్ అండ్ టెక్నీషియన్స్ శివ గారు అండ్ నా ఫస్ట్ ఫిల్మ్ నేను ఒక ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ కలిసి వర్క్ చేయాలి. సో ఐఎమ్ రియలీ హ్యాపీ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ వి వర్కింగ్ టుగెదర్ అండ్ నాగేంద్ర గారు ప్రాబ్లీ ఈ ప్రపంచంలో ఉన్న 10 మంది మంచి వాళ్ళు నాగేంద్ర గారు కూడా ఒకళ్ళు. సో రియలీ 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 నైస్ పర్సన్. So and Shravan my music director my friend and so tanta kuda first movie ku work cheyalipoyanu ee movie ku work chestunanu and PRO funny garu very close friend of mine and ee cinema anta na chaala close friends tho work chestunanu. So andaru ee cinema ni success cheyadaniki they're giving their 100% and Parma garu executive producer Bal Gopal garu and the production team Shiva వెంకట్ వీళ్ళందరూ కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు అండ్ మై ఫ్రెండ్ వెంకట్ కుమార్ జెట్టి హూస్ బీన్ రియలీ రియలీ హెల్పింగ్ మీ టు పుల్ దిస్ ఫిల్మ్ ఆఫ్ అండ్ స్క్రిప్ట్స్ విల్ మై టీమ్ హూస్ బీన్ రీవర్కింగ్ ఆన్ ద స్క్రిప్ట్ ఎవ్రీ డే దీన్ని రీరైట్ చేసి 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 ఆల్మోస్ట్ ఒక 70 డ్రాఫ్ట్ రాస్తుంటాం ఈ స్క్రిప్ట్. సో డెఫినెట్గా సినిమా చూసిన తర్వాత అంత లేదే అని అనిపించదు మీకు డెఫినెట్గా. ఐ కెన్ టెల్ యూ వన్ లైన్లో కలికి ఏ టైప్ ఆఫ్ ఫాలో ఎనీ అదర్ కమర్షియల్ టెంప్లెట్ దట్ ఈస్ ఆల్రెడీ బీన్ సెట్ బిఫోర్. సో కలికి విల్ బి ఏ ఫ్రాంచైజ్. సో హోప్ దిస్ ఫిల్మ్ వర్క్ అండ్ ఎవరికి నా ఫేవరెట్ స్టార్ టు యాంగ్రీ స్టార్ అండి. సో అది దట్స్ మై ఐడియా అండ్ దానం ఏంటండి యాంగ్రీ యంగ్ మ్యాన్ అంటున్నారు. ఓల్డ్ అయిన తర్వాత నేను ఏమవుతాను యాంగ్రీ ఓల్డ్ మ్యాన్ అవుతానా అని నేను చెప్తుండేవాణి. దానికి ఒక ఆన్సర్ ఇవాళ ఇచ్చారు ప్రశాంత్ గారు యాంగ్రీ స్టార్ అని. సో ఓల్డ్ అయినా కూడా పెట్టుకోవచ్చు, యంగ్ అయినా కూడా పెట్టుకోవచ్చు. వీళ్ళ క్యారెక్టరైజేషన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో గరుడ రేఖ చాలా పెద్ద హిట్ అయింది,
నిజంగా ఎక్కడో ఎక్కడో అధపాతాళంకి వెళ్ళిపోయామో మనం, మళ్ళీ విల్ వీ బీ ఏబుల్ టు మేక్ ఇట్ బ్యాక్, మళ్ళీ రెగ్యులర్ స్ట్రీమ్లోకి మనం రాగలుగుతామా అని ఎన్నో భయాలు. అంటే ఆ భయాన్ని ఎట్లా చెప్పలేం. డబ్బులు సంపాదించవచ్చు, మన వెనక ఎన్ని కోట్ల ఆస్తులు ఉండొచ్చు, కానీ కెరియర్ కానీ సక్సెస్ కానీ ఎవరం కొనుక్కోలేం. సో అది మళ్ళీ మనకు వస్తుందా అన్నప్పుడు ప్రవీణ్ చెప్తారు, డేడే మ్యాజిక్ గరుడవేగ నిజంగా. అంటే ఈరోజు వన్ ఆఫ్ ద టాప్ ఫిల్మ్స్, ఇప్పుడు బాహుబలి గురించి మాట్లాడినప్పుడు డెఫినెట్గా గరుడవేగ గురించి కూడా మాట్లాడుతున్నారు. అంత పెద్ద సక్సెస్ అయింది, అంత పెద్ద సక్సెస్ చేశారు. ఆ పెద్ద సక్సెస్తో చాలా చాలా చాలా, అంటే ఆ సక్సెస్ ఎంత గుర్తుందో అంత బాధను కూడా గుర్తుండేలా చేసింది ఆ మూవీ. ఆ మూవీ టైంలో వీ లాస్ట్ మా అత్తగారిని, మా అన్నయ్యని. మా అన్నయ్యని నేను అన్నయ్య అని చాలా తక్కువసార్లు పిలుస్తా, ఒరే రారా పోరా అని అంట మురళి. చాలామంది వాడు నాకు తమ్ముడని అనుకుంటారు, దో హీస్ 5 ఇయర్స్ ఎల్డర్ టు మీ. నేను అన్నయ్య అని పిలిచేది కళ్యాణ్ అన్నయ్యనే. గరుడవేగ తర్వాత ఏం చెయ్యాలి, చాలా పెద్ద గ్యాప్ తర్వాత కలిసి స్టార్ట్ చేసాం. అంటే ఎంత సక్సెస్ రావచ్చు, ఎంత పేరుండొచ్చు, కానీ సినిమా తీయడం చాలా కష్టం అండి. అది ఈ రోజుల్లో చాలా చాలా కష్టం. అది ఒక లేడీగా నేను ఫైట్ చేస్తూ ముందుకు వెళ్ళి చేయడం ఇంకా కష్టం. కలికి చేద్దాము అని అనుకున్నాక సరే కథ చాలా బాగుంది, డైరెక్టర్ నొప్పించి ప్రశాంత్ నొప్పించడానికి కూడా నాకు చాలా టైం పట్టింది. ఆబ్వియస్గా తను ఆ అని ఒక మూవీ చేశాడు, తన నెక్స్ట్ ఫిల్మ్ మేబీ తనకి చాలా థాట్స్, ఇప్పుడు యంగ్స్టర్స్ యంగ్ హీరోస్ ఇలా చాలామంది చాలా ఆఫర్స్ వచ్చాయి, తను కూడా ఏది చూస్ చేసుకోవాలని తనకి ఒక కన్ఫ్యూజన్ ఉండింది. నాకు కలికి స్టోరీ ఫస్ట్ తీసుకున్నాం తన దగ్గర నుంచి, తను స్క్రీన్ ప్లే చేశాడు, డైలాగ్స్ చేశాడు, అంతా చేశాడు. నాతో ఫస్ట్ నేను ఫస్ట్ సబ్జెక్ట్ చేస్తాను, మేము తర్వాత డైరెక్షన్ గురించి మాట్లాడదాం. తన సబ్జెక్ట్ అంతా రెడీ అయ్యాక ప్రశాంత్ నువ్వే డైరెక్ట్ చేస్తే బాగుంటుంది. బట్ అప్పుడు తను హీ హ్యాడ్ సమ్ ఆఫర్స్, అది చేయాలా ఇది చేయాలా, దెన్ ఇట్ టుక్ సమ్ టైమ్. దానికి ఒక 3-4 మంత్స్ అయింది. ఆ తర్వాత ఫైనల్గా వన్ డే ప్రశాంత్ నేను చేస్తాను, సో దట్ ఐ ఫెల్ట్ అప్ నైస్ ప్రశాంత్ ఇస్ డూయింగ్. అంటే ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో గరుడవేగ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే లైక్ ప్లస్ బ్లాంక్, మళ్ళీ ఎవరితో చేయాలి. పెద్ద టాప్ డైరెక్టర్స్ ఎంతమంది ఉన్నా కూడా ఎవరికి వాళ్ళకి వాళ్ళ మూవీస్ ఉంటాయి, ఎవరు మనకి చెయ్యరు వచ్చి ఎలా ఎలా అనుకున్నప్పుడు, వెన్ ప్రశాంత్ సెడ్ ఎస్ ఐ ఫెల్ట్ చాలా, అంటే ఫస్ట్ స్టెప్ ఆఫ్ సక్సెస్ అనిపించింది. ఆ తర్వాత ఆ మూవీ గురించి అంతా డిస్కస్ చేసుకొని బడ్జెట్లు అంతా వేసుకున్నాక అయ్యో ఇంత బడ్జెట్ అవుతుందే, ఇప్పుడు దీన్ని మనం ఎలా చేయగలగాలి, చేయగలుగుతానా లేదా, ఎట్లాగ ఫినాన్స్ రెడీ చేసుకోవాలి, ఇలాగంతా నేను చాలా టెన్షన్ అయిపోతున్నప్పుడు కళ్యాణ్ నేను రెగ్యులర్గా మాట్లాడుతుంటే ఎప్పుడు కష్టం వచ్చినా నష్టం వచ్చినా అన్నయ్యకి ఫోన్ చేస్తుంటా, అట్లా చేస్తే ఏం చేస్తున్నావు అన్నాడు. ఇట్లా కలికి అని అనుకున్నావు అన్నయ్య, అట్లాగే అబ్బాయి డైరెక్ట్ అది ఇదంటే సరే చాలు, నువ్వు పోగొట్టింది చాలు, నువ్వు జీవితంలో నువ్వు సంపాదించింది నేను చూడలే, ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, చాలా సీరియస్గా ఆలోచించాలి నువ్వు, ఈ సినిమా ఏదో నేను చేస్తా, నువ్వు వెనకుండా అన్నీ చూసి పెట్టాలి, ఒక రూపాయికి సంపాదించడానికి ట్రై చేస్తాను నేను అని అన్నాడు. నాకు నిజంగా మాటలు రాలే, ఐ ఫెల్ సో హ్యాపీ. ఇప్పుడు కూడా నాకు ఏంటంటే క్రియేటివ్ సైడ్ ప్రశాంత్ నువ్వు కరెక్ట్గా చేస్తున్నావా లేదా, నీకు ఇది కావాలా అది కావాలా, లేకపోతే రాజశేఖర్ గారికి ఇది ఆలోచిస్తాను, కానీ నేను ప్రొడక్షన్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేకుండా చేశారు నాకు కళ్యాణ్ అన్నయ్య. థ్యాంక్స్ టు యూ. ఈరోజు కలికి జరుగుతుంది అంటే తన వల్లే జరుగుతుంది. అంటే తను అన్నాడు తన బిగినింగ్ స్టేజ్లో నేను చేశాను అని, దట్ ఈజ్ నథింగ్. ఇప్పుడు ఇప్పుడున్న స్టేజ్లో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడున్న సినారియాలో సినిమా తీయడం ఎంత కష్టం, సినిమా తీసిన తర్వాత దాన్ని రిలీజ్ చేయడం అనేది ఒక దానికి మాటలు లేవు, అంత భయంకరమైన కష్టం అయిపోయింది. రిలీజ్ అయిన తర్వాత డబ్బులు రావడం అన్నది, మనకు రావాల్సిన డబ్బులు మనకి తెచ్చుకోవడానికి కూడా ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందో, దానికి మాటలు లేవు, దాని గురించి ఒక పెద్ద బుక్కే రాయాలి. సో బట్ ఈ మూవీలో నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను, సినిమా అనుకున్న టైంకి అవుతుంది, అనుకున్న టైంకి రిలీజ్ అవుతుంది, అనుకున్నట్టు డబ్బులు వస్తాయి, ఎందుకంటే కళ్యాణ్ అన్నీ ఉన్నాడు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. ప్రశాంత్ గురించి ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు, హీస్ ఎ గ్రేట్ టెక్నీషియన్. నేను ఎప్పుడు ప్రవీణ్ సతారు గారి గురించి అనేదాన్ని, హీ సినిమా, హీ స్లీప్ సినిమా, హీ డ్రింక్ సినిమా, మన క్రికెట్ గురించి అంటున్నట్టు ప్రవీణ్ అంతే 24 hours సినిమా 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 తనకని, ద సేమ్ జానర్ తను ప్రాప్రా అని స్టార్ట్ అయ్యింది. తినని నేను ప్రవీణ్ అంటుంటాను, తనని ప్రశాంత్ అంటుంటా, అంత వీళ్ళిద్దరూ లైక్ యూనో దెరియాలి. నాకు చాలా చోట్ల ఇద్దరు ఒకేలా అనిపిస్తారు, అంత హార్డ్ వర్కింగ్. సినిమా 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 తప్ప తనకేం తెలియదు. ఆ సినిమా తీసేటప్పుడు నాకు ఒక ఎవ్రీ టైమ్ హీ కాల్స్, మనం ఈ షార్ట్ ఇలా అనుకున్నాం కదా మ్యామ్, ఈ సీన్ ఇలా అనుకున్నాం కదా, నేను ఇంకా ఇట్లా బెటర్మెంట్ చేశాను, అండ్ ఎవ్రీ టైమ్స్ ఈ సే సంథింగ్ ఇట్ విల్ బీ అ బెటర్మెంట్. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ శివ గారు, నాగేంద్ర గారు, వెంకట్, ఎవ్రీబడి, ఆల్ ద టెక్నీషియన్స్ ఆర్ అమేజింగ్. అంతకంటే ఇంకా మనకేమి చేయాల్సిన అవసరం లేదు, మనం హ్యాపీగా కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. దే థింగ్ దే వర్క్,
సేమ్ ప్రవీణ్ అట్లాగే ప్రశాంత్ అట్లాగే ఐఎమ్ సో హ్యాపీ. బాలగోపాల్ గారు వన్ మగర్ ప్రొడక్షన్స్ అండ్ ఇప్పుడు అన్నయ్య అన్నట్టు తిట్లన్నీ తినేది వాళ్ళు. నేను కూడా ఎక్కువ చెప్పను, నన్ను కూడా తిట్టేస్తాడని వాళ్ళతో చెప్తుంటా. వర్మ గారు, బాలగోపాల్ గారు గురించి ఎప్పుడు ఏం మాట్లాడకండి అని, అందుకే నేను మాట్లాడలేదు, మాట్లాడను. కానీ వీళ్ళందరూ మాట్లాడింది సత్యం. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ మాతో షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.